మచ్చనందర రెడ్డి గారు. సునీత గారు ప్లీజ్. ముందు నేను మాట్లాడి ఉండేసేయాల్సింది కదా. మీ చేసిన పెద్దలందరికీ నమస్కారం. డిటో నేను చెప్పిందో అదే. నేను కోన వెంకట్ గారి పాజిటివిటీని చూసి, అంటే ఆయన ఎంత పాజిటివ్ పర్సన్ అంటే, ఎనీ సిచ్యువేషన్ అది ఎలా టర్న్ అయినా కూడా, ఎలాంటి మనుషుల మధ్యలో ఉన్నా కూడా, ఎలాంటి అంటే వేరేగా అనుకోవద్దు దయచేసి, ఆ సిచ్యువేషన్ ఎంత యూనో వర్స్ట్గా ఉన్నా కూడా దాన్ని ఎలా పాజిటివ్గా మలచాలి అనేది ఆయన దగ్గర చూసి నేర్చుకున్నాను నేను. కంగ్రాచులేషన్స్ గీతాంజలి వచ్చి 10 సంవత్సరాలు ఏంటంటే నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ క్రేజ్ అనేది కొనసాగటం అనేది చాలా గొప్ప విషయం. ఇవాళ గీతాంజలి మళ్ళీ వచ్చింది, టిల్లు గారు వచ్చి గీతాంజలిని మళ్ళీ వచ్చేలా చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ సిద్ధు ఫర్ ఆల్ ది హార్డ్ వర్క్ బేసికలీ. అండ్ నాట్ ఈజీ ఈ ఇండస్ట్రీలో ఉండటం అనేది ఫర్ ఎనీ ఫీమేల్ టెక్నీషియన్ ఆర్ ఫర్ ఎనీ హీరోయిన్ ఫర్ దట్ మ్యాటర్. ఇట్స్ నాట్ ఈజీ. ఒక తెలుగు అమ్మాయిగా 50 సినిమాలు చేసి మనందరం గర్వపడేలా చేసిన అంజలికి ఒక్కసారి మనస్ఫూర్తిగా అందరం గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేద్దాము. ఎందుకంటే నాట్ సో ఈజీ. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన వాళ్ళే యూనో ఏలుతూ ఉంటారు. తెలుగు చిత్రసీమని అని ఒక నానుడి ఉన్న రోజుల్లో తను 50 సినిమాలు ఇక్కడ చేసింది అంటే మనందరం చాలా గర్వించాల్సినటువంటి విషయం. అది కాంట్రవర్సీ లేకుండా. హార్టి కంగ్రాచులేషన్స్ టు యూ. లాంగ్ వే టు గో. ఈ సినిమా పాటలన్నీ మ్యాంగో మ్యూజిక్లో రిలీజ్ అవ్వటం చాలా సంతోషంగా ఉంది. నేను ఇవాళ కోన వెంకట్ గారి చెల్లెలు లాగా మాత్రమే కాకుండా మ్యాంగో మ్యూజిక్ని కూడా రిప్రజెంట్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. కంగ్రాచులేషన్స్ టు శివ గారు. చాలా కష్టపడ్డారు మీరు కూడా. అండ్ ఇవాళ చాలా మంచి విషయం ఏంటంటే, ఎంత బాగుందంటే ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర నుంచి విశ్వప్రసాద్ గారు, ప్రతి ఒక్కళ్ళు, శ్రీనివాస్ గారు, ఎవ్రీబడీ ఇన్ దిస్ రూమ్ జీవితంలో చాలా హార్డ్ వర్క్ చేసి ఇంత దూరం వచ్చారు. చాలా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉండటం. విచ్చేసిన ప్రతి ఒక్కరికి అండ్ నన్ను ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ, ఈ సినిమా నేను చూశాను, చాలా బాగుంది, నవ్విస్తుంది, కవ్విస్తుంది, ఏడిపిస్తుంది, భయపెడుతుంది. మామూలుగా భయపెట్టలేదు. నాకు ఏ బొమ్మ చూసినా భయం వేస్తుంది లిటరలీ, అంతలాగా భయపెట్టింది. బట్ ఇన్ని అంశాలు ఉన్నా కూడా బలమైన కథ, కథనం రెండు ఉన్నాయి. అందుకని ఈ సినిమా తప్పకుండా చూడాలి. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సునీత గారు. ఇవాళ మీరు మ్యాంగో మ్యూజిక్ని రిప్రజెంట్ చేస్తూ వచ్చారు కాబట్టి మీరు మీ చేత పాట పాడించుకోకుండా దింపుతున్నందుకు ఫీల్ అవుతూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నందిని రెడ్డి గారికి, సునీత గారికి మరొకసారి